చూసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అయితే చంద్రబాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు మాత్రం ప్రత్యేక గ్యాలరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించిన ఒక ప్రత్యేక గ్యాలరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంతమంది ముఖ్యులు, అదే ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు వస్తే వారికి ఒక గ్యాలరీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొత్తం మీద 3 డయాస్లు మాత్రం ఏర్పాటు చేశారు. ఎంత వర్షం పడినా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పొడుగ్గా కట్టడం ఏదైతే వేదికలు కట్టడం జరిగింది. అయితే ప్రధానంగా సెంటర్ లో చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయి ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఇప్పటికే డయాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించిన ఎలాంటి నిబంధనలు పాటించాలో వాటన్నిటిపై పోలీసు అధికారులు ఇప్పటికే ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య లేకుండా ఇక్కడికి అందరు ఈఐపీలు, ఈవీఐపీలు, ముఖ్యులు, ముఖ్య అతిథులు కూడా వచ్చేలాగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసు యంత్రాంగం కూడా భారీగా ఇక్కడికి తరలిరావడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టుగా ఇక్కడ అన్ని ఏర్పాట్లతో పాటు పోలీసు యంత్రాంగం కానీ అధికార యంత్రం కానీ టీడీపీ ముఖ్య నేతలు, జనసేన ముఖ్య నేతలు కూడా ఇక్కడే ఉండి పనులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఏదేమైనా కానీ ఎంత వర్షం పడినా సభ సజీవుగా జరిగేలా కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయి సుధా. ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు మరికొంతమంది, మరికొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికి వస్తారని ఒక సమాచారం ఉంది. దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య లేకుండా ఇది ఫ్లైట్లు ల్యాండ్ అయ్యే విధంగా గన్నవరం ఎయిర్పోర్ట్ వినియోగించుకునే విధంగా దానికి దగ్గరలో ఉన్న కేసరపల్లిలో కూడా ఈ సభ ఏర్పాట్లు చేయడం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందరూ కూడా ఏదైనా ముఖ్య అతిథులు మాత్రం గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగి ఆ నుంచి రోడ్డు మార్గం ద్వారా సభావేదికకి రానున్నారు. గన్నవరం నుండి సభావేదికకి 2.5 కిలోమీటర్లు మాత్రమే ఉంది. అయితే ఈ మొత్తం కూడా ఇప్పటికే పూర్తి స్థాయి బందోబస్తు పోలీసు వలయంలో ఈ గన్నవరం, కేసరపల్లి కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధాన ముఖ్యులు ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీలు చేస్తున్నారు ఇక్కడ నుంచే. అదే ఈ 14 ఎకరాలు కూడా క్షుణ్ణంగా బాంబ్ స్క్వాడ్ మొత్తం టీం మొత్తం కూడా పరిశీలించింది. అయితే మొత్తం మీద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చంద్రబాబు నాయుడు ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారానికి మాత్రం పనులు ఏర్పాట్లు మాత్రం చేశారని చెప్పవచ్చు. సాయిస్తా.